భారతీయ జనతా పార్టీకి ప్రధానమైనటువంటి అంశం ఒకటే, రాబోయే ఎన్నికలు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అత్యంత పరీక్షాత్మకం. ఎందుకు అంటే ఇవి రెండిట్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు. అక్కడ కంప్లీట్ బీజేపీ అనుకోవాలి, ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రెండిట్లలో మహారాష్ట్ర మొన్నటి భారీ వైఫల్యం, ఉత్తరప్రదేశ్ భారీ వైఫల్యం. ఈ రెండింటిని సెటరేట్ చేయడం ఎట్లా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందున్న ప్రధాన కర్తవ్యం అది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక వ్యతిరేకత ఉంటుంది, దానికి తోడుగా సైద్ధాంతిక పరమైనటువంటి మద్దతు అన్నటువంటిది ఒకవైపు ఉంటే, సైద్ధాంతిక వ్యతిరేకులు ఏకమవుతున్నారు, సైద్ధాంతిక అనుకూలులు విడిపోయారు. శివసేన బీజేపీ విడిపోవడం, అకాలీదళ బీజేపీ విడిపోవడం, లేదా సైద్ధాంతికంగా మిత్రులు విడిపోయారు. ఈ దశలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం భవిష్యత్ ప్రణాళిక 2029కి ఇప్పటి నుంచి డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక గ్యాప్ దొరికింది, ఓటమి గ్యాప్. ఈ ఓటమి అన్నటువంటిది, ఓటమి చెందిన వాళ్ళకి ఓటమిలో కాస్త ఒరట లభిస్తే ఓడిపోగొట్టగలము అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ విజయమైతే సాధించింది. కానీ ఆధారపడే పరిస్థితి వచ్చినప్పటి నుంచి ఆడుకోవడం ఆరంభమైంది. ఇప్పుడు ఈ దశలో మనుషుల ఆలోచనలకు అనుగుణమైనటువంటి మనస్తత్వం, ఒక్కసారి వీక్ అయ్యాం అంటే, నేను చాలాసార్లు చెప్తాను ఓ సూత్రం, ఒక్కసారి గెలిచి చూడు లోకం నీకు పరిచయం అవుతుంది, ఒక్కసారి ఓడి చూడు లోకానికి నువ్వు పరిచయం అవుతావు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.